కావలిపట్నం 16వ వార్డులోని బాలకృష్ణారెడ్డి నగర్లో అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్లు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం బాలకృష్ణారెడ్డి నగర్లో 26 లక్షల రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వార్డులో రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి స్థాయిలో చేపడతామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ కిరణ్ మాట్లాడుతూ బాలకృష్ణారెడ్డి నగర్లో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే పదే పదే తనకు 16వ వార్డుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తూ ఉంటారని తెలిపారు. ఆ మేరకు ఇక్కడ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పేరం వెంకటేశ్వర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మేము సందర్శించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతం పెద్దగంతగా ఎంతో ఇబ్బంది పడుతా ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు మురికి నీరుతోటి పక్క సైడ్లో కూడా నీరు నిలబడి డ్రైనేజీ సదుపాయం కాక రోడ్లు కాక జ్వరాలతోటి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా చూడటం జరిగింది. అందుకే 2019 అధికారంలోకి వచ్చింది మేనేట అత్యధిక ఫండ్స్ శాంక్షన్ చేసింది. ఎక్కడైనా ఏదైనా ఉందంటే అది 16వ వార్డు. దీనికి సంబంధించి ముఖ్యంగా మన స్కూల్ ఉండే పరిసర ప్రాంతాలు రోడ్లు కావచ్చు, అదేవిధంగా బాలకృష్ణారెడ్డి నగర్ ఇక్కడంతా కూడా కొన్ని రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంక్రీట్ రోడ్స్ వేయటం జరిగింది. అంతేకాకుండా ఇంకా పెద్దలందరూ కూడా కోరుకున్నది కాంక్రీట్ రోడ్స్ కంటే ముఖ్యం ముందు మా ప్రాంతాల్లో నీరు నిలబడకుండా ఉండాలి కాబట్టి దానికి మాకు సంబంధించి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే ముందు బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి డ్రైనేజెస్ దాదాపు 9 రోడ్లు మొత్తం డ్రైనేజెస్ అంతా ఎస్టిమేషన్ అయించి ఆ డ్రైన్స్ అంతా కూడా ఎంపీ గారి ఫండ్స్ మన ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని మొత్తం కూడా ఈ ప్రాంతంలో పెట్టి ఈరోజు డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మగ అదనంగా ఒక బాలకృష్ణారెడ్డి నగర్లో ఒక 20 లక్షలు, అదేవిధంగా ఇందుగమ్మ కాలనీలో ఒక 20 లక్షలతోటి ఎక్కడైతే డ్రైన్స్ కట్టి రోడ్డు అధ్వానంగానే అక్కడంతా కూడా వ్యవహరించేస్తున్నాను. ఇక్కడ బాలకృష్ణారెడ్డి నగర్ అంటే చాలా బాగా వెనకబడినటువంటి ప్రాంతం మన కావలి పట్టణంలో. దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి నాకు ఇప్పుడు కూడా నేను కమిషనర్గా వచ్చినప్పటి నుంచి కూడా చెప్తా ఉంటారు బాలకృష్ణారెడ్డి నగర్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి, అక్కడ రోడ్లు కచ్చా రోడ్లు అస్సలు లే రోడ్లు లేని వైపు ఉన్నటువంటి ఏరియాకి గ్రావెల్ రోడ్లు ప్రత్యేకంగా 70 లక్షలు పెట్టి ఆ గ్రావెల్ రోడ్లు తోలించారు, గ్రావెల్ రోడ్లు వేయించారు, అదేవిధంగా డ్రైన్స్ 70 లక్షలు పెట్టి డ్రైన్స్ చేయించారు, అదేవిధంగా 4 కోట్లు అమౌంట్ పెట్టి రోడ్లు వేయించారు. ప్రత్యేకంగా ఇక్కడ ప్రజలకు ఎక్కువగా ఇక్కడ స్లమ్ ఏరియా కాబట్టి ఎక్కువగా ఎస్టీ ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళకి జబ్బులు రాకుండా ఎక్కువగా కాలువలు మురుగునీరు నిలవకుండా బారుగుంటలు ఉండకుండా డ్రైన్స్ నిర్మించడానికి ఎక్కువగా కృషి చేస్తున్నారు సారు, అందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు ఇదే విధంగా ఇంకా కూడా ఇలాంటి మంచి ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ అభివృద్ధిలో మీరు మమ్మల్ని కూడా పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.